హాయ్ అండి, అందరికి నమస్తే. ఇవాళ నేను దుర్గామాతకి పూజ చేయడానికి వెళ్తున్న ఫ్రెండ్స్, ఇవాళ ఒక చిన్న మినీ బ్లాగ్ లాగా తీస్తా. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డైలీ చేస్తా అనుకుంటున్నా. డైలీ రోజు మా బస్తీలో ఎవరో ఒకరు చేస్తూనే ఉండరు. ఇవాళ నాకు వచ్చింది. ఇవాళ కూడా చేసిండ్రు, అయినా ఒక్కో రోజు చాలా మంది చేస్తుండ్రు. ఇవాళ అయితే నేను చేస్తున్నా. ఫస్ట్ అయితే అమ్మ దగ్గరికి వెళ్దాం. ప్రసాదం అయితే చేసిన, ఇంకా నాకు కలిగినంత అన్ని ఫ్రూట్స్, పువ్వులు, కొబ్బరికాయ, ఒక చీర అమ్మకు అన్ని తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్. నాకు ఎంత కలిగిందో అంతే చేస్తున్నా. ఎక్కువ హడావిడి కూడా కాదు. అట్లా ఫ్రెండ్స్, సరే వెళ్దాం రండి. అక్కడ ఏమేమి అవుతుందో నేను వాయినం కూడా ఇస్తా, పసుపొట్టు కూడా ఇస్తా, అమ్మకు చీర ఇస్తా, ప్రసాదం కూడా ఇస్తా. రండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఇష్టమైన అమ్మకు ఇవాళ నిమ్మకాయ అయితే చేయలేదు, చింతపండు పులిహోర సూపర్ ఉంది. అమ్మకైతే నైవేద్యం పెడతాం ఫ్రెండ్స్. ఇంకా రండి వెళ్దాం. ఇంకా ఫ్రెండ్స్, నేనైతే స్టేజ్ పైకి ఎక్కిన, అమ్మవారికి అయితే అన్ని తీస్తున్న కవర్ల నుండి నేను తెచ్చిన ఐటమ్స్ అన్ని, పువ్వులు, పండ్లు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అన్ని తీస్తున్నా. అమ్మవారు అయితే మంచి శారీ, పింక్ శారీతోనైతే చాలా మంచిగా రెడీ అయ్యి ఉంది, ముస్తాబయ్యి ఉంది, సూపర్ ఉంది. ఇంకా నేనైతే కుంకుమ, పసుపు, కలశం పైన, వినాయకుడి పైన, అమ్మ కాళ్ళ పైన అంతా మా హస్బెండ్ నేను చల్లుతున్నాము. ఆయనకు బొట్టు పెట్టినా చూడండి, అందుతలే ఫ్రెండ్స్, చాలా పైకి ఉంది. ఇంకా మాకు అందినంతా మేము చేసినాము. డైలీ ఒక్కొక్కరు చేస్తాను ఫ్రెండ్స్. మా బస్తీలనైతే చాలా గ్రాండ్గా అవుతుంది ఈ అమ్మవారు. 2 ఇయర్స్ అవుతుంది పెట్టి, మేము చాలా బంచ చేస్తారు. ఇంటికాడ పిల్లలు కూడా, మా బస్తీ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. డైలీ అమ్మవారికి ఎంత మంచిగా రెడీ చేస్తారో తెలుసా? మగపిల్లలు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళే శారీ కట్టించుకుంటా, దీక్షలు ఉండి చాలా బాగా చేస్తుండ్రు. ఇంకా మేమైతే తెచ్చిన శారీ తెచ్చిన ఫ్రెండ్స్, నేను కూడా చిన్నది అమ్మవారికి పెడుతున్నా, కొంచెం పసుపు కుంకుమ పెట్టి పెడుతున్నా. చాలా తృప్తిగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ప్లీజ్ అండి, ఇది వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్. ఇంకా మేమైతే చీర తెచ్చినాం, చిన్న కలిగినంత చీర తెచ్చి పెడుతున్నాము. పెట్టినాక ప్రసాదం కూడా చేసినాం ఫ్రెండ్స్. ఇది చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, ఎంత మంచిగా రెడీ అవుతుంది తెలుసా? డ్యాన్స్ అయితే అయిపోయింది. నేనైనా హారతి అయితే ఈ బాబు ఫస్ట్ అని మా హస్బెండ్ నేను ఇద్దరం హారతి ఇస్తున్నాం అమ్మవారికి. నిండుగా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ 9 రోజులు ఎట్లా గడిచిపోతాయో తెలియదు, కానీ మంచి ప్రతిరోజు అంత హడావిడి హడావిడిగా ఉంది. మా హస్బెండ్ అయితే హారతి ఇచ్చి అందరికైతే ఇచ్చిండు, ఇంటికాడ మా బస్తీలో ఉన్న ఆడవాళ్ళకి అందరికీ, మా అక్క అందరు, ఇంకా అక్క వాళ్ళే అంట అందరినీ ఇంక ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. అమ్మవారైతే ఎంత మంచి కనబడుతుందంట, శారీలో సూపర్ ఉంది. ఇంకా నేనైతే తెచ్చిన నైవేద్యం అమ్మవారి కాళ్ళకాడ పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టిన ఫ్రెండ్స్. పులిహోర చేసిన, ఇంకా మా హస్బెండ్ అయితే టెంకాయ అయితే కొడుతుండు. ఇంక ఇది అవుతుంది ఫ్రెండ్స్, చాలా మంచి. ఇంక మా అక్క ఫ్రెండ్స్ ఆమె చాలా మంచిగా చేసుకుంటాం. మా బస్తీలా మంచిగా చేస్తారు, పిల్లలంతా యూనిటీగా ఉండి మంచిగా చేస్తారు పండగ. ఎవరైనా, లేడీస్ అయినా పిల్లలైనా చాలా యూనిటీగా ఉంటారు. భోజనాలు పెడతారు, అన్నదానాలు చాలా సూపర్ ఉంటుంది. ఇంకా అవన్నీ తీద్దామంటే టైం లేకుండే ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇక చూడండి, ఆ హారాలు, నగలు ఎంత మంచిగా ముస్తాబైంది తెలుసా? అమ్మనైతే కన్నుల పండగలాగా అనిపిస్తుంది చూస్తుంటే. అక్కడ నుండి కదలబుద్ధి కాదు, 9 డేస్ ఎంత బాగుంటుంది తెలుసా? అమ్మవార్లు నిండుగా. ఇంకా ఇది ఫ్రెండ్స్ మా బస్తీలా అయింది. ఇంకా మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా? మీరు కూడా ఇలానే పూజలు చేస్తారా? ప్లీజ్ అండి, మీరు కూడా కామెంట్స్లలో పెట్టండి. ఇంకా బతుకమ్మలు కూడా ఆడుతున్నాం, మేము డైలీ ఆడుతున్నాం బతుకమ్మలు. ఇంకా నేను కూడా అందరికీ వాయినం ఇస్తున్నా అండి. ఒక పండు ఆకు పెట్టి ఫస్ట్ అమ్మవారికి వాయినం ఇచ్చేసుకున్నాక ఒక 11 మందికి నేను కూడా వాయినం ఇస్తా చిన్నగా అన్నట్టు, కలిగినంత అన్నట్టు స్టార్ట్ చేస్తున్నా పూజ చేసి. ఇంకా అమ్మ నాకు వచ్చే సంవత్సరం వాళ్ళకి కలిగిస్తే, ఇంకా బియ్యం పోస్తుంది అమ్మకు, నిండుగా పూజ చేస్తా అనుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మా సిస్టర్ తనకి కూడా బొట్టు పెట్టి, గంధం పెట్టి నేను వాయినం ఇస్తున్నా. అందరు వచ్చిండ్రు ఫ్రెండ్స్. మా బస్తీలు అందరం కలిసి మెలిసి ఉంటాము. ఏ ఫంక్షన్ కానీ, మంచి చెడ్డకైనా ముందు ఉంటారు అందరూ. ఇంకా అందరు కూడా మా బస్తీ వాళ్ళే,
చాలా సంతోషంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాం బతుకమ్మ ఆడుకుంటా. ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసు అందరం లేడీస్ కలిసి ఆడుతుంటే. ఇదిగో మా అక్క, ఇంకా అందరం కలిసినాం ఫ్రెండ్స్. వీళ్ళంతా చాలా సపోర్ట్ చేస్తారు నన్ను. వీళ్ళే అన్నారు యూట్యూబ్లో పెట్టాం మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇంకా వీళ్ళ సపోర్ట్ తోటి నేను కూడా ముందుకు వచ్చి పెట్టిన. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి నచ్చుతలే ఫ్రెండ్స్ ఇట్లా యూట్యూబ్లో పెడితే అట్లా అని వాళ్ళ సలహా తీసుకొని నేను పెడుతున్నా. ఇంకా వాళ్ళ కాళ్ళు మొక్కిన ఆశీర్వాదం తీసుకున్న. వాళ్ళు కూడా నాకు మంచి ఆశీర్వాదం ఇచ్చింది అందరూ. ఇట్లుంది ఫ్రెండ్స్ మా ఇంటి కాడ పండగ. చాలా సంతోషం అనిపిస్తుంది. మనకి ఎంత కలిగితే అంత చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో మా ఆయన కూర్చుండు. జ్యోతికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ప్రసాదం.